మాట్లాడమని చెప్తున్న పరిస్థితులు తర్వాత చాలా సవాళ్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం చాలా అప్పులు చేసేల్లింది అనేటటువంటి అంశం ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ముందుగా మీకు అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలు కోటేశ్వరరావు గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ గారికి ఆకుల శ్రీవాణి గారికి నమస్కారం నమస్తే సార్ ఏదైనా ఇప్పుడు ప్రజా తీర్పు డెమోక్రసీలో ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించాల్సిందే అదే క్రమంలో ఒక ప్రతిపక్షంగా 39 స్థానాలు ఇచ్చి 87,53,000 ఓట్లు వేసి మరి అలా 37.99% ఓట్లను ఓట్ షేరింగ్ ని ఇచ్చి మరి అలా మీరు బలమైనటువంటి నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తూ అదే విధంగా రేపు మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ అదే విధంగా వాళ్ళ పార్టీ కార్యవర్గానికి వాళ్ళ పార్టీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంచి పరిపాలన అందించాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా పార్టీ అభిప్రాయం కూడా అదేవిధంగా కేటీఆర్ గారు మా పార్టీ వారికి పేరు చెప్పినారు 6 నెలల సమయం ఎందుకంటే కొత్తగా ఏర్పాటు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంపిక కావచ్చు మంత్రివర్గ కూర్పు కావచ్చు ఆ కూర్పు తర్వాత అందులో సామాజిక సమీకరణలు ఎట్లా ఉంటవి అదేవిధంగా ఏర్పడిన కేబినెట్ కు స్థిరపరచుకోవడం కోసం ఆ కార్యాచరణ రూపొందించడం కోసం ప్రణాళిక రూపొందించడం కోసం ఒక 6 నెలల సమయం ఉంటది కాబట్టి ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఆ అధికార పార్టీకి మనం సహకరించాలనేటువంటి ఆలోచన విధానాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పెట్టి కేటీఆర్ గారు అదేవిధంగా నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారిని కలిసిన సందర్భంలో కూడా ప్రజా తీర్పుని ఖచ్చితంగా గౌరవిద్దాం ప్రజా తీర్పుని శిరస వైద్దాం డెఫినెట్ గా ఒక నిర్ణయాత్మక ప్రతిపక్షంగా డెఫినెట్ గా 6 నెలల తర్వాతకి ప్రజాక్షేత్రంలో వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి అంశాలు అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో వారు చేసినటువంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం కోసం సిద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకత్వానికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు సూచన చేయడం జరిగింది. సార్, అదే క్రమంలో బాలరాజు గారు మధ్యలో వస్తున్నాను, క్షమించాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని లక్షల మంది మీకు ఓట్లేసి మీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు కదా, మరి మీ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదా ప్రజలను ఉద్దేశించి? నేను ప్రతిపక్షంలో ఉన్నా, మీ వెంటుంటా, మీకోసం పోరాడతానని చెప్పి ఒక్కసారి కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి సార్, ఏం చెప్తారు దీనికి? పవన్ గారు తప్పది పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రిగా రాజీనామా లేఖను గవర్నర్ గారికి పంపి ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేసినారు ప్రజా తీర్పును శిరస వహిస్తామని. అదే క్రమంలో మా పార్టీ వర్కింగ్ పెట్టి కేటీఆర్ గారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినారు, ఏర్పాటైనటువంటి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పినారు, అదేవిధంగా తొందరగా కేబినెట్ ఏర్పాటు చేయాలని చెప్పినారు, అదేవిధంగా 6 నెలలు మేము ఖచ్చితంగా ఓపిక పడతాం ఎందుకంటే ఏర్పాటు ప్రభుత్వం ఎసులుబాటు చేసుకోవాలంటే 6 నెలలు ఉండాలని చెప్పేసి కూడా మాట్లాడలేరు. ఇవన్నీ కూడా తప్పేం కాదు. అదే క్రమంలో ఇవాళ నేనేం చెప్తున్నానంటే బాధ్యతాయుత ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో డెఫినెట్ గా 6 నెలల తర్వాతకి ప్రజాక్షేత్రంలో వారు అమలు పరిశీలనుకోండి, హ్యాపీ, వాళ్ళకి మళ్ళా వాళ్ళని ప్రభుత్వ ప్రజలు వెనకాల ఉంటారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొన్ని ఇవాళ మీ అంశాలు కూడా ఎందుకు మేము తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి పేగుబంధం ఏదైతే ఉందో అది ఎట్లా మనము ఇలా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని దాన్ని కూడా ఖచ్చితంగా విశ్లేషణ చేసుకుంటా ఉన్నాం. ఆ విశ్లేషణలో ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ లో చాలా రకాల ఏబిఎన్ లో నేను చాలా డిస్కషన్ కి వచ్చాను, చాలా రకాల విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైతే మనకు 17 స్థానాల్లో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి 17 స్థానాలలో 7 స్థానాలు ఎంఐఎం కు ఇచ్చినారు, 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు, 1 స్థానం భారతీయ జనతా పార్టీ గోషమ్మలకి ఇచ్చినారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఒక 7 స్థానాలు మాకు అవకాశం ఇచ్చినారు, 10 స్థానాలు ఇచ్చినారు, 10+7 17 స్థానాలు వచ్చినాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 స్థానాలలో. కాబట్టి గ్రామాలకు వెళ్ళేసరికి ఆ గ్రామాల్లో రూరల్ ఏరియాలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 1, 2, 3 సార్లు గెలవడం, అదే ఎమ్మెల్యేని మిమ్మల్ని ప్రజల ముందుకు పంపడం అనే దాంతో ఏమైందంటే ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్నటువంటి ఏదైనా లోకల్ ఎఫెక్ట్స్ వల్ల అంటే కొత్త వారు 2-3 సార్లు ఓడిపోయిన వ్యక్తి మీద కొంత సానుభూతి ఉంటది. కాబట్టి కేసీఆర్ పైన రావాలనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉంది, కానీ కింది స్థాయిలోకి వెళ్లే వరకు ఎమ్మెల్యే కాదని ఉంది. అంటే అందరికి ఇప్పుడు రాజుగారికి పాలు పోసిన కథ అయింది, అంతే ఊర్లో పండుగ రాజుగారు కార్యం చేస్తా ఉంటే అందరు పాలు తీసుకొచ్చి నీరు నేను ఒక్కనే పోస్తున్నాను కదా నీళ్లు అందరు పాలు తీసుకొస్తారు అనేటువంటి భావనతో ఏమైందంటే అన్ని కాన్సెప్ట్స్ లో కూడా ఈ ప్రభావం పడి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ పడ్డది అనేది ఒక విశ్లేషణకు వచ్చినాం. ఏదేమైనప్పటికీ ప్రజా తీర్పుని గౌరవించాల్సింది, ప్రతిపక్ష పాత్రని పోషించాల్సింది, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కార్యవర్గ కేబినెట్ కి కాబోయే ముఖ్యమంత్రి కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ఉస్మాన్ షిట్టో తను కాంగ్రెస్ పార్టీలో అనేక రోజులుగా ఉన్నారు, వారు కూడా చాలా ఉద్యమాల్లో భాగస్వామ్యులు, వారు కూడా అనేక రకాల కేసులు వారి మీద ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి దూదిమేట బాలయ్య లాంటి వాళ్ళకు, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళకి,
పాల్క సుమన్ లాంటి వాళ్ళకి, సుమారు వాసుదేవ రెడ్డి లాంటి వాళ్ళకి, అనేక మంది యంగ్ లీడర్స్ కి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాజకీయాల్లో మాకు అవకాశం కల్పించినట్టు కేసీఆర్ ఎట్లయితే అవకాశం కల్పించినారు, ఉస్మాన్ షరీఫ్ విద్యార్థి నాయకత్వానికి యంగ్ జనరేషన్స్ కి కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరుకుతుందని, మా శరణ్ కౌశిక్ యాదవ్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి దొరుకుతుంది కాదు సార్, చాలా మంది ఉన్నారు అందులో ఇచ్చారు, మీ పార్టీ అధినేతనే కొద్ది మందికి ఇచ్చారు కేసీఆర్ గారు. అర్థం కాలేదు, కేసీఆర్ గారే కొద్ది మంది, మీలాంటి వాళ్ళు కొద్ది మందికి ఇచ్చారు, మీరు కూడా ఎంత పోరాడారో అందరికి తెలుసు, మీకు కూడా ఎప్పుడు అవకాశం వచ్చిందో కూడా చూస్తా ఉన్నాము. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవకాశాలు ఇస్తున్నారు, అక్కడ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు అందరూ, ఈ అమరులు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో లేదంటే ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా మంచి స్థానం ఇస్తామని చెప్తా ఉన్నారు, ఇచ్చారు కొద్ది మందికి, చూద్దాం ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కోరుకుందాం. ఓన్లీ ఇవ్వలేదు ఇంతవరకు పవన్ గారు, ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నా, ఎవరికి కూడా మన ఎమ్మెల్యే స్థానాలలో ఒక మేడిపల్లి సత్యం అని చెప్పేసి మా ఉస్మాన్ శ్రీ విద్యార్థి నాయకుడు, ఆయన మానకొండూరు సారీ చొప్పదండి, మానకొండూరు నుంచి చొప్పదండి, ఆ చొప్పదండి నుంచి గెలిచారు అనుకుంటారు. నేనేందంటే ఒకరికే వచ్చింది అవకాశం, మానవతరా లాంటి వాళ్ళు కావచ్చు, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, చాలా మంది పార్టీని విడిపోయినా, దాసోశ్వర లాంటి వాళ్ళు. నేనేమంటున్నంటే తెలంగాణ ఉద్యమం ఏదైతే ఫ్లేవర్ చెప్పినారో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే యంగ్ జనరేషన్ అనేది కొత్త, ఎందుకంటే ఒక్కరి కాదు దూదిమేడ బాలాజీ ఒక్కరు తయారు చేయలేదు, 25 మంది కార్పొరేషన్ చైర్మన్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులు ఉస్మాన్ సిటీ, కాకతీయ యూనివర్సిటీ, యంగ్ జనరేషన్స్ కి కేసీఆర్ గారు వాస్తవంగా నాయకత్వం ఇచ్చినారు. మేమందరం కూడా వాస్తవంగా మేము ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు, అంతస్తులు ఉన్న వాళ్ళం కాదు, ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీలో పనిచేసి ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పనిచేసేలా రాజకీయాలకు వచ్చిన వాళ్ళని అగ్గురు చేస్తుంది కేసీఆర్. అటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం, అటువంటి అవకాశాలు ఇవ్వాలని కూడా మేము ఇవాళ ఏబిఎన్ ద్వారా కోరుతా ఉన్నాం. ఇంకో అంశం కూడా చెప్తాను సార్, ఏవి చెసబిసలు ఎటువంటి ఆలోచన లేకుండా గత ప్రభుత్వం అవలంబించినటువంటి ఏదైతే కార్యక్రమాలు లేవు, గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి సంక్షేమ పథకాలని ప్రారంభిస్తామని వారే చెప్పినారు, కొనసాగిస్తామని రైతు బంధు, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సీజన్ వచ్చింది, రైతులందరూ కూడా ఎలక్షన్ సమయంలో రైతు బంధు అనేది ఆగింది కాబట్టి మిగతా కార్యక్రమాలని తర్వాత చేసుకోవచ్చు, కానీ ఏబిఎన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాబోయే ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరగా ఏదైతే రైతు బంధు నిధులు ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఆ నిధుల్ని ఖాతాలోకి మళ్లిస్తే తొందరగా వ్యవసాయం సంబంధించినటువంటి రైతాంగానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచన విధానాన్ని విజ్ఞప్తి చేస్తూ డెఫినెట్ గా ఎటువంటి శశబిషాలు లేకుండా గత ప్రభుత్వం కొనసాగించిన సంక్షేమ పథకాన్ని ముందు తీసుకుపోవడంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకుపోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఒక్కటి సార్ మధ్యలో వస్తున్నాను, మళ్ళీ అనుకోకండి, మీరు ఇందాక నేను మాట్లాడిందే కేసీఆర్ గారు మాట్లాడిపోతే బాగుండు, మీడియా ముందు నేను ఉన్నాను, ప్రతిపక్షంలో కూడా ఉన్నా, నేను మీ వెంటున్నానని చెప్పిపోతే బాగుండు అని ప్రజలందరూ అయితే వెయిట్ చేశారు సార్, చూశారు అంటే గెలిస్తే ప్రజల్లో ఉంటారు లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అనే మాటలైతే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు చూసిండ్రా, గెలిస్తే ఒకవేళ ప్రెస్ మీట్ పెడుతుండే ఓడిపోయారు కాబట్టి డైరెక్ట్ గా ఫామ్ హౌస్ వెళ్ళిపోయారు అని ఖచ్చితంగా పోయింది సార్. ఇది మీరు ఏమనుకున్నా సరే ఇది మాత్రం ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ మాట్లాడకుండా చర్చ వస్తుంది, మాట్లాడితే చర్చ వస్తుంది, మౌనంగా చర్చ వస్తుంది, అది కాదు సార్, అంతమంది అన్ని లక్షల మంది ఓట్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా. కేసీఆర్ గారితో ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుడుగా 16-17 ఏళ్ళుగా కేసీఆర్ వెనకాల నడుస్తున్న నడిచింది సార్, ఉస్మానియా యూనివర్సిటీకే రాలేదు కేసీఆర్ గారు. అరే సార్ నేను రోజు యూనివర్సిటీ పోయి ఒక్కసారి చాలా మంది చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒక్కసారి మాట్లాడదాం చరణ్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్ అండి మీ పార్టీ. రేపు ఉదయం రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి, ఏదైతే ఈ అప్పులు కావచ్చు ఇవన్నీ కావచ్చు, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ అప్పుల్లోకి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చర్చ బయటనైతే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ చాలా కష్టంగా ఉంటుంది ముందుకెళ్లడం అనే అంశం ఒకటి, తర్వాత ఖచ్చితంగా మేము తీసుకెళ్తామని మీ పార్టీ నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల